కావలి పట్టణంలో రౌడీయిజం రోజురోజుకు పెరిగిపోతుంది. బస్సు డ్రైవర్ హారన్ కొట్టిన పాపానికి అతనిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కావలి పట్టణంలో గురువారం రాత్రి జరిగింది. విజయవాడ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కావలి పట్టణం నుంచి వెళ్తోంది. ఈ బస్సు ముందు టీఎన్సీ 1612 నంబర్ గల ద్విచక్ర వాహనంపై ఓ యువకుడు వెళ్తున్నాడు. తప్పుకోవాలని బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ద్విచక్ర వాహనదారుడు బస్సును వెంబడించి జాతీయ రహదారిలో మద్దూరుపాడు ఏఎంసీ వద్ద బస్సును ఆపి డ్రైవర్పై దాడి చేశాడు. తన కోపం తగ్గాక తన మిత్రులకు ఫోన్ చేసి పిలిపించాడు. సుమో వాహనంలో ఆగమేకాల మీద వచ్చిన వ్యక్తులు కూడా డ్రైవర్ను దుర్భాషలాడుతూ దాడి చేశారు. మొత్తం 14 మంది డ్రైవర్ను కింద పడేసి కొట్టారని బాధిత డ్రైవర్ తెలిపారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న ప్రయాణికుణ్ణి చితకబాది అతని సెల్ఫోన్ను నేలకేసి కొట్టి పగలగొట్టారు. దీంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాడికి గురైన డ్రైవర్ను ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్సను అందించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు రూరల్ పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. చికిత్స పొందుతున్న డ్రైవర్ను కావలి ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసులు పరామర్శించారు. రౌడీయిజానికి పాల్పడుతున్న వారి పట్ల పోలీసులు ఉదాసీనత ఇలాంటి ఘటనలకు కారణమని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కావలి పట్టణంలో పట్టపగలు అందరూ చూస్తుండగా కారు అద్దాలను ధ్వంసం చేసి కారులోని మహిళలను సైతం దుర్భాషలాడితే వీరిని కాపాడేందుకు అధికార పార్టీ నేతలు రావడం చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. బయటకు వచ్చి ఫిష్ మార్కెట్ దగ్గరికి రాగానే ఆర్న కొట్టారని డోర్ తీసుకొని టీమ్ డ్రైవర్ కారు వెనక కూర్చున్న వ్యక్తి వచ్చి దాంట్లో డోర్ తీసి కొట్టబోయాడు. అక్కడి నుంచి పోలీసు వారు వచ్చి సదరుగా అక్కడి నుంచి తీసుకెళ్ళి ఊరు బయట పెట్టారు. ఊరు బయట కారు ఆపి అడ్డం పెట్టి దింపారు నన్ను. దాంతోపాటు కారు వెనక్కి ఇంకో కారు వచ్చింది. మొత్తం కలిసి 14 మంది ఉన్నారు. 14 మంది కలిసి నన్ను కింద పడేసి కొట్టారు. అది జరిగింది.